నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు. ఇప్పుడు మనం శ్రీమతి డి కామేశ్వరి గారు రచించిన అమ్మాయిలు తొందరపడకండి అనే ఒక మంచి ఆలోచన రేకెత్తించే కథను విందామండి. ఈ కథ వనిత మాసపత్రికలో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెడుతున్నాను సఖులు. ఓ చేతిలో ఏనార్థం పాప, రెండో చేత్తో బరువైన ప్లాస్టిక్ బ్యాగు, భుజానికి నిండుగా ఉన్న హ్యాండ్ బ్యాగుతో బస్సు కోసం ఎదురుచూస్తూ అసహనంగా నిల్చుంది భారతి. ఎండాకాలమేమో, ఉదయం 8:30 ఎండ చుర్రుమంటోంది. ఒక్క చెమట చీదరతో చేతిలో పాప చిరాగ్గా ఏడుస్తోంది. చేతిలో బరువు, దానికి తోడు పాప ఏడుపు. రాణి బస్సు కోసం ఎదురుచూపుతో నీరసం వస్తోంది భారతికి. పిల్లని నేల మీద కూలేసి కింద కూలబడాలన్నంత చిరాగ్గా ఉంది ఆమెకు. ఏమున్నా ఏం లేకపోయినా మధ్యతరగతి మధ్య సంస్కారం ఉంది కనుక అంత పని చెయ్యలేక చేతిలో పిల్లవైపు గుడ్లురిమి చూసి భయపడుతూ గొణుక్కుంది. భారతి, నువ్వేనా? దూరం నుంచి చూసి నువ్వా కాదా అనుకున్నాను. ఇదేమిటే ఇలా అయిపోయావు? గొంతు విని చటుక్కున తల తిప్పి చూసింది భారతి. ఎదురుగా సునైన, పేరులాగే పెద్ద కళ్ళతో అందంగా ఉన్న సునైన, బిఏలో క్లాస్మేట్. ఏమిటి అలా చూస్తున్నావు, గుర్తుపట్టలేదా? సునైన నవ్వుతూ అంది. అప్పటికి తెప్పరిల్లిన భారతి, ఎక్కడుంటున్నావు, ఏం చేస్తున్నావు, పెళ్ళయిందా లేక ఉద్యోగమా, ఈ ఊళ్ళోనే ఉంటున్నావా? ప్రశ్నల వర్షం కురిపించింది. ఆరోగ్యంతో మిసిమిసలాడుతూ ఖరీదైన బట్టల్లో అందంగా మెరిసిపోతున్న ఆమెను చూసి భారతి మనసు కృంగిపోయింది. పెళ్ళయింది, మా వారు ఇంజనీరు, క్రాంప్టన్ గ్రీవ్స్లో పని, పెద్ద కంపెనీ కదా, మంచి జీతం, ఇల్లు, కారు అవన్నీ ఇచ్చారులే. నువ్వేమిటి ఇలా ఉన్నావు, కళ్ళల్లో ప్రాణాలు పెట్టుకుని ఇలా నల్లగా పుల్లలాగా అయిపోయావేమిటి? మీ ఆయన ఏం చేస్తున్నారు? ఈ పాప నీ పాప, ఎన్నాళ్ళయిందేమిటి పెళ్ళయ్యి? సునైన కుతూహలంగా అడిగింది. భారతి మొహం ముడుచుకుంది, జవాబు చెప్పటానికి తడబడింది. ఆమెను అవస్థ నుంచి తప్పిస్తున్నట్లు బస్సు వచ్చి ఆగింది. సారీ సునైన, ఈ బస్సు మిస్ అయ్యానంటే మరొక అరగంట వరకు దొరకదు. బీహెచ్ఈఎల్ స్కూల్లో పనిచేస్తున్నాను, ఇంకోసారి కలుద్దాం, మీ ఇల్లు ఎక్కడో చెప్పు అంటూ గాభరాగా బస్సు ఎక్కేసింది. సునైన ఇంటి గుర్తులేవో చెప్పింది, అవి భారత చెవికి ఎక్కనే లేదు. బస్సు కదిలింది. ఏదో ప్రమాదం తప్పినట్లు ఊపిరి పీల్చుకుంది భారతి. ఎవరన్నా తెలిసిన వారు కనిపిస్తే ఏదో తప్పు చేసిన దానిలాగా తప్పించుకుని పారిపోవాలనిపిస్తుంది. ఛా, వెధవ బతుకైపోయింది. అనుక్షణం తనని తాను నిందించుకుంటూ చావలేక బతికే బతికిది. భారతికి ఉక్రోషంతో ఏడుపొచ్చినట్లయింది. విసుగంతా చేతిలో గిజగిజలాడుతున్న పిల్ల మీద చూపించి ఒక్కటేసింది. పిల్ల ఏడుపు లంకించుకుంది. ఏడుస్తున్న పాపని చచ్చినట్లు సముదాయించాల్సి వచ్చింది. మొదటి స్టాప్లో దిగి రెండు సందులు నడిచి అక్కడ బేబీ కేర్ సెంటర్లో పాపని, పాప సామానుని ఆయా చేతికిచ్చి మళ్ళీ వచ్చి బస్ స్టాప్లో నుంచుని బీహెచ్ఈఎల్ వెళ్లే బస్సు కోసం ఎదురు చూడసాగింది భారతి. జీవితంలో సగ భాగం ఈ బస్సుల కోసం ఎదురు చూడటం, ప్రయాణించడంతోనే సరిపోతుంది అనుకుంది. మళ్ళీ సాయంత్రం వచ్చి బస్సు దిగి పాపను పికప్ చేసుకుని మళ్ళీ బస్సు ఎక్కి ఇల్లు చేరి ఇన్ని టీనీళ్లు తాగి ట్యూషన్కి వచ్చిన పిల్లలకి 7:30 వరకు పాఠాలు చెప్పి ఉదయం 5 గంటలకు వండుకున్న చల్లని మేకుల్లాంటి అన్నం ఇంత పచ్చడి చారు వేసుకుని తిని ఒళ్ళెరగకుండా నిద్రపోయి మళ్ళీ తెలతెలవారి లేచి వంట ఆరంభించి ఇన్ని చపాతీలు చేసుకుని టిఫిన్ బాక్సులో పెట్టుకుని పాప కోసం పాలు, అన్నం, బిస్కెట్లు వగైరాలు ప్లాస్టిక్ బ్యాగులో సర్ది పాప తను స్నానం చేసి ఇల్లు సర్దుకుని మళ్ళీ పరిగెత్తి బస్సులు ఎక్కటం. ఇది తన జీవితం. ఇదా తను కలలు కన్న జీవితం. ఉదయం లేచింది మొదలు పొట్టకూటి కోసం అరక్షణం విశ్రాంతి లేకుండా పరిగెత్తే జీవితమా తను కోరుకున్నది? ఏ ప్రేమ కోసం తప్పించి తప్పటడుగు వేసిందో ఆ ప్రేమ, అనురాగం అన్నీ ఎండమావులు, దూరపు కొండలు అని అర్థమయ్యేటప్పటికీ మెడకి గుదిబండలా ఓ పాప. ఆ పాప కోసం జీవోత్సవంలా బతికే తను మిగిలారు. బతుకంటే మమత, తీపి, కోరిక అన్నీ చచ్చిపోయినా ఏదో కసితో తనని తాను శిక్షించుకోవటానికి అన్నట్లు బతుకీడుస్తుంది. పాత జీవితాన్ని గుర్తు చేసే ఏ మనుషులు కనిపించినా, ఏదైనా సంఘటన జరిగినా ఆ రోజంతా భారతి మనసు వికలమైపోతుంది. బండమారిన గుండెతో బతుకీడ్చే ఆ గుండెపై సమ్మటి పోట్లు తగులుతాయి.
అప్పుడప్పుడు పాత పరిచయస్తుల్ని చూసినప్పుడు. సోనైనా ఎంత అదృష్టవంతురాలు, చక్కటి భర్త, హోదా, అందం, ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం అన్నింటినీ గుర్తుకు తీసుకున్నట్లు ఎంత హాయిగా ఉంది. ఆ హాయి, ఆ ఆనందం తనకు దక్కకుండా చేసుకున్నది తానేగా. కావాల్సిందే ఈ శాస్తి తనకి. భారత్కి ఉక్రోషం, ఆవేదనతో కన్నీళ్లు జారాయి. తాను ఓ ఇంజనీర్కు భార్య అయి ఉండేదే. ఈనాటి సునాయినలా తాను అందంతో, ఆరోగ్యంతో, ఐశ్వర్యంతో మిసమిసలాడుతూ కారులో తిరిగేది. చేతులారా అన్నింటినీ దూరం చేసుకుంది తానేగా. ఇప్పుడు తను ఎవరిని బ్లేమ్ చేయగలదు? ఇడియట్, యూ డిజర్వ్ ఇట్. కసిగా తనని తాను మరొకసారి తిట్టుకుంది. ప్రేమట ప్రేమ, యూ బ్లడీ ఫుల్. ప్రేమ, లవ్ అవన్నీ అందనంతవరకే అందంగా కనిపించి ఊరిస్తాయి. పెద్ద ప్రేమికులుగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన రోమియో జూలియట్, దేవదాసు పార్వతి, సలీం అనార్కలి, వీళ్ళందరి ప్రేమ సఫలం కాలేదు కనుక అమర ప్రేమికులుగా నిలిచిపోయారు. అదే వీళ్ళందరి ప్రేమ పెళ్లిగా మారితే అప్పుడు తెలిసేది వీళ్ళంతా ఎంతటి అమర ప్రేమికులో. అప్పుడు వీళ్ళ ప్రేమలు పేర్లు నామరూపాలు లేకుండా పోయేవి. ఈ ప్రేమల గురించి గొప్పగా రాసే రచయితలందరినీ షూట్ చేసి పారేయాలి. ప్రేమలు త్యాగాలు చూపించి ఆడపిల్లల్ని విర్రెక్కించేటట్లు చేసే ఈ రచనలన్నీ తగలబెట్టాలి. ప్రేమ కథలుగా సినిమాలు తీసి ప్రేక్షకుల్ని మోసం చేసి డబ్బుల సంచులు నింపుకున్న నిర్మాతలను క్షమించకూడదు. తెలిసి తెలియని వయసులో పుస్తకాలు చదివి సినిమాలు చూసి ప్రలోభంలో పడి ఉచితానుచితాలు మర్చిపోయేటట్లు మైమరుపులో భ్రమలో పడేసే ఈ రాతలన్నీ తగలబెట్టాలి. ప్రేమంటే దూరంగా ఉన్నప్పుడే దానికి మజ, అందగానే అది అతి మామూలైపోతుంది వెర్రి మొహల్లారా. అంచేత ప్రేమ మెరుగులు ఎండమావులని తెలుసుకోండి. ఎండమావి ఊరిస్తుంది తప్ప దాహం తీర్చదు. పిచ్చి నాయనల్లారా, ఈ పుస్తకాలు కావలిస్తే సరదాగా చదువుకోండి కాలక్షేపానికి, అంతేకాని ఆచరణలో పెట్టకండి అని ఏ హెచ్చరిక ఏ రచయితలు రాయరేవు. సిగరెట్ పెట్టి మీద సిగరెట్లు ఆరోగ్యానికి హానికరం అన్న హెచ్చరికలా, ఈ ప్రేమ కథలు మీ భవిష్యత్తుకు హానికరం అన్న కాషన్ ఈ రచయితలు చేర్చరేం. ప్రేమ అన్నది అందమైన ఊహ మాత్రమే. ఊహగా ఉన్నంతవరకే అందులో తీపి. అంతకంటే ప్రేమ నుంచి ఏమీ ఆశించకండి. ఏ వేధవా ఏ త్యాగాలు చెయ్యడు ప్రేమ కోసం. అమ్మాయిలు జాగ్రత్త, ప్రేమను గురించి చదవండి, ఊహల్లో ఆనందించండి, కలల్లో తేలిపోండి. కానీ ప్రేమలో పడకండి. పడినా అది పెళ్లిదాకా రానియకండి. రానిచ్చారా అంతే, ఆనాటితో మీ జీవితం అధోగతే అని నమ్మండి అని అరచి అందరికీ చెప్పాలని ఉంటుంది భారత్కి. అలా అరవలేదు కనుక తెలిసిన ప్రతి టీనేజ్ పిల్లకి స్కూల్ తెరిచి కొత్త సంవత్సరం కొత్త క్లాసు తీసిన మొదటి రోజే పాఠం ప్రేమ గురించి చెప్తుంది భారతి తన జీవితం కథగా మలచి. అమ్మాయిలు మీరంతా వికసిస్తున్న మొగ్గలు. ఆ మొగ్గ రేకు విప్పి పరిమళాలు వెదజల్లక ముందే నేల రాలిపోయే దుర్గతికి లోను కాకండి. ప్రేమ అన్న పదమే ట్రాష్, నమ్మకండి, మోసపోకండి. ఆడపిల్లలు, మీ అక్కలాంటి దాన్ని, మీరు చదువుకోటానికి వచ్చారు కానీ ప్రేమ పాఠాలు వినటానికి రాలేదని నాకు తెలుసు. బడిలో చదువుకునే పాఠాలు ఎలాగో నేర్చుకుంటారు, జీవితంలో నేర్చుకోవలసిన పాఠం ఇది. ఈ వయసులో ప్రతిదీ రంగులమయంగా అందంగా కనిపించి ఊరిస్తుంది. మధువు గ్రోలాలని ఆరాటంగా భ్రమరం దరిచేరితే పువ్వు తన రంగులని మరింత అందంగా కనిపించేటట్టు చేసి ఆకర్షించాలని తాపత్రయపడుతుంది తప్ప ఆ భ్రమరం మకరందం కోసం మాత్రమే పువ్వు దగ్గరికి చేరుతుంది, ఆ తర్వాత వేరే పువ్వు దగ్గరికి చేరుతుంది అని గ్రహించలేదు. అలా అమాయకపు విరిసి విరియని ఆ లేత మొగ్గ భ్రమరాకర్షణకు లోనైపోతుంది. అమ్మాయిలు, ఈ టీనేజ్లో ప్రతి అబ్బాయి తన అందానికి సమ్మోహితుడైపోయాడని, తనను మనసారా వాంఛించి ప్రేమిస్తున్నాడని, ఆ ప్రేమ ఆ మధురానుభూతి తనకు మాత్రమే దక్కిన వరం అని ప్రతి అమ్మాయి నమ్ముతుంది. ఆ ఆకర్షణకి లోను కాకుండా నిగ్రహించుకోగలిగిన అమ్మాయిలు అదృష్టవంతురాళ్ళు. ఆ ఆకర్షణకు లోనైన అమ్మాయి పతనానికి ఆనాడే పునాది పడుతుందని గ్రహించండి. మీ ప్రేమకు తల్లిదండ్రుల ఆశీర్వాదం ఉండి అది పెళ్లి వరకు దారితీస్తే కొంతలో కొంత నయం. పెళ్లితో ప్రేమ చచ్చినా ఆ వివాహ బంధానికి కట్టుబడి 190 మంది భార్యాభర్తల్లో ఏ స్పందన లేకపోయినా బతికేడవచ్చు. ఏం జరిగినా అటు పెద్దవారు ఇటు పెద్దవారు అండగా ఉంటారు. మీ ప్రేమకు పెద్దల అనుమతి లేకపోతే మాత్రం మూర్ఖంగా ఆ ప్రేమను నమ్ముకుని మోసపోకండి.
ఆ ప్రేమ మిమ్మల్ని దరి చేర్చదు, నిశ్చయంగా నట్టేట ముంచుతుంది. నూటికి ఏ ఒక్కరూ ప్రేమకు కట్టుబడి నమ్మిన దాన్ని అన్యాయం చేయని పుణ్యపురుషులుంటారు. అలాంటి పుణ్యపురుషుణ్ణి వరించిన స్త్రీ నిజంగా అదృష్టవంతురాలే అవుతుంది. ఆ నూటికొక్కరు మీరే అని నమ్మకండి గుడ్డిగా. మీ మేలు కోరే పెద్దల మాట వినటం మీకు మీ భవిష్యత్తుకు క్షేమమని మొదటి పాఠం ప్రతి సంవత్సరం రెండేళ్లుగా ప్రతి క్లాస్ ఆడపిల్లలకి చెప్తూ ఉంటుంది భారతి. ఆ పిల్లలకు ఎందుకు చెప్తుందో అర్థమవదు. అర్థం కాలేదని గ్రహిస్తే భారతి అది తన కథ అని నిర్మోహమటంగా చెప్తుంది. చేసిన తప్పు దాచుకొని ఆమె నిజాయితీని నమ్మి భారతీయ టీచర్ అంటే పిల్లలు ప్రాణం పెడతారు. ఆ స్కూల్లో ఇన్ని తమకు చెప్పే టీచరు, ఇంత తెలిసిన ఆ టీచరు ఎందుకు ఇలా తప్పటడుగు వేసింది అన్న సందేహం మాత్రం వదలదా పిల్లల్ని. దానికి భారత్ జవాబు రెడీగానే ఉంటుంది. నా అనుభవం నేర్పిన పాఠం ఇది. ఆ అనుభవం మీకు కలగకూడదనే కదా ఇది చెప్తుంది. అంత లోతుగా ఆలోచించే విచక్షణ, పెద్దలు మంచి కోసమే చేస్తారన్నది గుర్తించలేని వయసు తెచ్చిన ఆవేశం, తమ ప్రేమ అమర ప్రేమ అన్న గుడ్డి నమ్మకం, ఏం జరిగినా ఎదుర్కోగలము అనే మొండి ధైర్యం, జీవితం అంటే ప్రేమ ఒక్కటే కాదు అనే తెలియని అవివేకం, నేను చూసినది అనుభవించినది జీవితంలో పదో వంతు మాత్రమేనని, ఇంకా 90% గురించి పెద్దలు ఆలోచించి చెప్తున్నారన్నది గ్రహించలేని మూర్ఖపు పట్టుదల, ఇవన్నీ అప్పుడు నా కళ్ళు కప్పాయి. దిగాకగానే లోతు తెలియదు. దిగిన తర్వాత ఆ లోతు దిగలాగుతూ ఉంటే బయటపడటం అతి కష్టం. అందుచేత దిగే ముందే లోతు చూసుకోవాలంటారు పెద్దలు. నేను చెప్పే ఈ మాటలు నా పెద్దలు చెప్పారు. వయసు పొంగులో ప్రేమ మైకల్లో అవి పెడచెవిన పెట్టిన ఫలితం ఈనాడు మీ ముందు నిల్చింది. అమ్మాయిలు తొందరపడకండి అని చెప్పే నా మాటలు మీలో 10 మందిలో నన్న ఆలోచన రేపితే నా ధ్యేయం నెరవేరినట్టే అని పాఠం చెప్తుంది భారతి కనిపించిన ఆడపిల్లలందరికీ. ఇంత లోతుగా 2 ఏళ్ల ముందే ఆలోచించి ఉండుంటే అనుకుంది భారతి ఆ రాత్రి. భారతి, నువ్వు చిన్నపిల్లవి, నీకింకా లోకజ్ఞానం లేదు. ఏదో ప్రేమ అనుకుంటున్నావు. ఈ ప్రేమలు కూడు పెట్టవు, నా మాట వినమ్మా అని తల్లి నచ్చజెప్పింది. బతిమాలింది, ఏడ్చింది, తిట్టింది. ఏం చూసి అంత మోజు పడుతున్నావు? వాడి బిఎస్సీతో ఏం ఉద్యోగం వస్తుంది? ప్రేమ తిని ఇద్దరు ఎన్నాళ్ళు బ్రతుకుతారు? నువ్వు కొన్ని సౌకర్యాలకు అలవాటు పడ్డావు, అవన్నీ లేకపోయేసరికి ఏ ప్రేమ అలాంటి చోట నిలవదు. నా మాట విను భారతి, ఆ ఇంజనీర్ అబ్బాయిని చేసుకోమ్మా. నీ మంచి కోరేవాళ్ళం, నీకంటే లోకానుభవం ఉన్నవాళ్ళం. మా మాట వినకపోతే నష్టపోయేది నువ్వే. కన్నవాళ్ళం కనుక ఇంతగా చెప్తున్నావు తల్లి. చెప్పి చెప్పి విసిగిపోయిన తండ్రి కోపంగా అన్నాడు, ఇద్దరు ఉద్యోగాలు చేస్తారట, వీళ్ళిద్దరిని పీల్చి వేలకు వెలిస్తారనుకుంటుంది ఈవిడ. ఈమె బిఏకి, అతని బిఎస్సికి అంతగా ఇస్తే చెరక 1000 ఇస్తారు కాబోలు. ఎంత చెప్పినా నీ బుర్రకెక్కదేమిటే? ఆస్తుందా అంతస్తుందా? దేనికోసం మోహించావు? మేం తెచ్చిన సంబంధం ముందు ఈ అబ్బాయి అతని కాలిగోటికి కూడా ఏ విషయంలోనూ సరిపోడు. నీ కళ్ళకి ఏం పొరలు కమ్మాయే? నచ్చ చెప్పలేక తల్లి తలబాదుకుంది. ప్రేమ పొరలు కమ్మయ్యేదానికి ఆ పొరల మధ్య నుంచి దానికి వాడు తప్ప ఇంకేం కనపడటం లేదు. ఆడుతూ పాడుతూ పనిచేసుకుని కలో గంజో సినిమాల్లో మాదిరి తాగితే చాలనుకుంటుంది ఈ వేడిలో. జీవితం సినిమా కాదని దానికి ఇప్పుడు మనం చెప్పినా అర్థం కాదు. ఆ పొరలు విడిపోయాక అప్పుడేడుస్తుందిలే. కూతుర్ని ఒప్పించలేని నిస్సహాయత మధ్య కసిగా అన్నాడు తండ్రి. ఆ విధవను అసలు పోలీసులకు అప్పచెప్తాను, ప్రేమ గీమ మొదలుకొడతారు. చదువుకుని రావే అని కాలేజీకి పంపితే చేసుకొచ్చిన నిర్వాహకం ఇది. ఇవాటి నుంచి ఇల్లు కదులు, కాళ్ళు విరగొడతాను, గదిలో పడేసి తాళం వేసి 3 ముళ్ళు వేయిస్తాను. తండ్రి ఆఖరి అస్త్రం విడిచాడు. అసలు పొరపాటు మనది. ఆడపిల్ల ముందు పుట్టిందని గారాబం చేశాం. ఇవ్వవలసిన దానికంటే ఎక్కువ స్వేచ్ఛ ఇచ్చాము. ఉండు, వాళ్ళింటికి వెళ్ళి వాడికి వాడి తండ్రికి అందరి ముందు గెడ్డి పెడతాను. అంత సులువుగా వదలు నా వెధవని. ఆడపిల్లల్ని వల్లో వేసుకుని మాయమాటలు చెప్పి ప్రేమలు వల్లించి హీరో అనుకుంటున్నాడేమో. 4 రౌడీల్ని పెట్టి తన్నిస్తాను, కాళ్ళు చేతులు విరగ్గొట్టిస్తాను. తండ్రి బెదిరింపు. అప్పుడు తన మేలు కోరిన తల్లిదండ్రులు రాక్షసుల్లా కనిపించారు. కన్న కూతురి మనసు అర్థం చేసుకుని ప్రేమికుల బాధ పట్టించుకోలేని వీళ్ళేం మనుషులు. చిచ్చి, ఈ పెద్దవాళ్ళకి ఎప్పుడు బుద్ధి వస్తుంది? జనరేషన్ గ్యాప్, వాళ్ళ ఆలోచనలు అంతకంటే ఎదగవు అనుకుని మనసులో శపించుకుంది తల్లిదండ్రుల్ని. కొంపతీసి నిజంగా వీళ్ళు చంద్రుని తన్నించరు కదా, వెళ్ళి వాళ్లతో కలిసి మంతనాలు జరిపి తమను విడదీయరు కదా. తనను నమ్మించి మోసం చేసి ఎవరికో కట్టబెడితే
తను నిజంగా చచ్చిపోతుంది కానీ వాడితో కాపురం చేయదు. చంద్రని జాగ్రత్తగా ఉండమనాలి పెళ్ళయ్యే వరకు. ఎందుకన్నా మంచిది, పెళ్ళయ్యే వరకు తమ ప్లాను వీళ్ళకు తెలియకుండా జాగ్రత్త పడాలి అనుకుంది భారతి. ఎందుకన్నా మంచిది, మీ వాళ్ళని ఎదిరించి మాట్లాడకు. వాళ్ళు అన్నవాటికి ఒప్పుకున్నట్లు నటించు. వాళ్ళు చేసుకోమన్న అబ్బాయిని చేసుకోవటానికి ఆఖరికి ఒప్పుకున్నట్లు నువ్వు వాళ్ళ దారికి వచ్చావని వాళ్ళని నమ్మించు. యువతల మన ప్లాన్ మనం వేసుకుందాం. మీ వాళ్ళు అక్కడ నిర్ణయించిన ముహూర్తానికి ముందే మనం సింహాచలం వెళ్ళి పెళ్లి చేసేసుకుని రోగం కుదురుద్దాం. మన ప్రేమ ఆషామాషి కాదని నిరూపించాలి. ఈ నెల్లాళ్ళు కాస్త జాగ్రత్తగా వాళ్ళకు అనుమానం రాకుండా ప్రవర్తించు అని చంద్ర ఇచ్చిన సలహా తూచ తప్పకుండా పాటించింది. పిచ్చి అమ్మా నాన్న ఎంత సంబరపడిపోయారు. ఆఖరికి కూతురు దారికొచ్చిందని, మొండితనమ్మా అని తమ మాటల్లో నిజం గుర్తించిందని సంతోషపడిపోయారు. ఆ సంతోషంతో ఇంకాస్త ఎక్కువ ఖరీదు పెట్టి పెళ్లి చీరలు కొనుక్కోమన్నారు. స్నేహితులందరికీ వేరే డిన్నర్ ఇచ్చుకోమన్నారు. శుభలేఖలు వేయించారు. తమ తాహతును మించి ఘనంగా పెళ్లి ఏర్పాట్లు చేశారు. నిజంగా తనను దురదృష్టం వెంటాడుతుందని ఆనాడు గుర్తించలేక ఆ అదృష్టాన్ని ఆనందాన్ని కాలదనుకుంది. ఎంత మోసం చేసింది తన తల్లిదండ్రుల్ని, ఎంత బాధకి అవమానానికి రంపపు కోతకు గురిచేసింది కన్నవాళ్ళని. వాళ్ల శాపం తగిలే తన ఈనాడు ఇలా అనుభవిస్తోంది. తన మేలు కోరి తనని సుఖంగా ఆనందంగా చూడాలన్న వాళ్ల తాపత్రయాన్ని నిర్లక్ష్యంగా నవ్వుకుని నిర్దయగా లోకానికి మొహం చూపలేనట్లు తను చేసిన పనికి ఈనాటికి ఈ శిక్ష సరైందే. పెళ్లి వారం రోజులుందనంగా స్నేహితులకు శుభలేఖలు పనిచేస్తానని చెప్పి చేయించిన నగలు బ్యాగులో పెట్టుకుని పెళ్లి ఖర్చు కోసం ఉంచిన డబ్బులో 2,000 పట్టుకుని ఇల్లు దాటింది. ఆనాటితోనే తనకు సుఖద్వారాలు మూసుకుపోయి నరకద్వారాలు తెరవబడ్డాయి. అది గుర్తించలేక మహా తెలివిగా తనెంత చలాకీగా తప్పించుకొచ్చిందో ట్యాక్సీలో వెళ్తూ చంద్రకు చెప్పి నవ్వుకున్నారిద్దరు. దేవుడు సమక్షంలో భార్యాభర్తలై హోటల్ రూమ్లో రాత్రి ఆనందపు శిఖరాలు అందుకున్న వేళ తానేదో ఘనకార్యం సాధించినట్లు సంబరపడిపోయింది. ఈ పెద్దవాళ్ళకేం తెలుసు, ఈ ప్రేమలో దొరికే దివ్యానుభూతి పిచ్చివాళ్ళు. వాళ్ళు చూసేది ఎంతసేపు చదువు ఉద్యోగం తప్ప 2 హృదయాలు కలవాలన్నదే వాళ్ళకి అర్థం కాదు అనుకుంది. ఈ పాటికి తన కోసం ఆరాటపడుతూ వెతుక్కుంటారని, పెళ్లి వారం ఉందనగా పెళ్లి కూతురు మాయమైతే వాళ్ళు ఎదుర్కోవలసిన అవమానం తలుచుకుని అరక్షణం బాధపడ్డా, చెబితే వినకపోతే అది నా తప్ప, నా ప్రేమను అర్థం చేసుకుని ఆశీర్వదిస్తే ఇలా జరిగేదా, నా తప్పే ఉంది, వాళ్ళకు ముందే చెప్పాను అనుకుంది. మరే ఆలోచనలు మనసులో చొరబడకుండా రాత్రికి పగలకు తేడా తెలియకుండా ఉప్పెనలా చుట్టుముట్టిన చంద్ర ప్రేమలో ముంచి తేల్చాడు. అది ప్రేమ, రబ్బిష్, జస్ట్ లాస్ట్, నథింగ్ ఎల్స్. తనలాంటి ఫూల్స్ మోహాన్ని ప్రేమ అనుకుంటారు. ఆ తెలివి తక్కువతనానికి తను సరైన మూల్యమే చెల్లించింది. అప్పటికి ఈ 2 ఏళ్లలో 100 సార్లన్నా తనని తాను తిట్టుకున్నట్లే ఆ రాత్రి నిద్ర ముంచెత్తే వరకు తిట్టుకుంది భారతి. అన్ని బాధలను మర్పించే నిద్రాదేవత ఆఖరికి కరుణించే వరకు తిట్టుకుంటూనే, గతం తలుచుకుంటూనే నిద్రలోకి జారింది. ఆంటీ ఎలా ఉన్నారు, ఈ మధ్య మీ భారతి మా ఊళ్ళో బస్టాప్లో కనిపించింది, మాట్లాడే లోపల బస్ వచ్చేసింది, అలా అయిపోయింది ఏమిటా ఆంటీ, పుల్లలా కళ్ళల్లో ప్రాణాలు పెట్టుకుని ఉంది, చంటి పిల్ల, ఆ ఉద్యోగంతో అలా అయిపోయిందా, వాళ్ళ ఆయన ఏం చేస్తున్నారు, ఇది అంత కష్టపడి ఉద్యోగం చెయ్యకపోతేనే, వాళ్ళ ఆయన ఇంజనీరేమో కదా. సునైన పుట్టింటికి వచ్చి బజార్లో భారతి తల్లి కనిపిస్తే పలకరించింది. భానుమతి మొహం మ్లానమైంది. ఈ పిల్ల విషయం తెలిసి వేళాకోళంగా అడుగుతుందా, లేక ఆరా తీయటానికి అడుగుతుందా, లేక అసలు విషయమే తెలీదా. ఆవిడ సునైన వంక చూసి విషాదంగా నవ్వింది. దాని కర్మమ్మా అంతా, దాని రాత అలా తగలడితే ఇంకేం చేస్తుంది, దాని రంగు అంతా పోయింది, కట్టెపేడులా ఒంట్లో మాంసం లేనట్టు ఎండిపోయింది, రాతమ్మా రాత. ఆవిడ కళ్ళల్లో నీరు తిరుగుతూ ఉండగా ఇంకేం చెప్పలేని స్థితిలోకి వెళ్ళిపోయింది. సునైనకు ఏమీ అర్థం కాక తెల్లబోయింది. ఇంటికెళ్ళాక తల్లిని అడిగింది, అయ్యో నీకు తెలీదా ఆ భారతి సంగతి, అవును నువ్వు ఇండియాలో లేవుగా, ఆ పిల్ల ఎంతకు తెగించిందో తెలుసా, తల్లిదండ్రులు నిక్షేపం లాంటి సంబంధం కుదిరిస్తే ఎవడినో ప్రేమించానని ఓ తలమాసిన వాడితో ఇంట్లో నుంచి పారిపోయి పెళ్లి చేసుకుంది. పాపం, ఇంకా పెళ్లి వారం రోజులుండగా కూతురు ఈ పని చేసినందుకు
ఎవరికి మొహం చూపించలేక తల్లిదండ్రి కుమిలిపోయారు. తండ్రికైతే మైల్డ్ హార్ట్ అటాక్ వచ్చింది. కూతురు అలా చేసిందన్న బాధతో కోపంతో ఇంకా అది చచ్చిన దాని కిందే మాకు లెక్క అనుకున్నారు వాళ్ళు. తర్వాత సంగతులు నాకు అంత బాగా తెలియవు కానీ ఇప్పుడు ఆ అమ్మాయి వాడితో కలిసి ఉండటం లేదుట. ఓ పిల్ల పుట్టిందిట. ఇటు తల్లి తండ్రికి కాక అటు ప్రేమించిన వాడికి కాక ఆ పిల్లతో అష్ట కష్టాలు పడుతూ ఏదో ఉద్యోగం చూసుకుని బతుకుతోందని విన్నాను. ఇలాంటివి డైరెక్ట్గా ఎలా అడుగుతాము? ఆ నోట ఈ నోట విన్నవి తప్ప అసలు సంగతి నాకు తెలీదు అందావిడ. అంటే వాడు భారతిని వదిలిచేసిపోయాడేమిటి? ఇద్దరు పెళ్లి చేసుకోలేదా? అయ్యో పాపం, భారతి ఎంత స్మార్ట్గా చాలాకీగా ఉండేది, ఇలా అయ్యిందా దానికి? సునైన విచారంగా అంది. తల్లి తండ్రి పిల్లను కన్నారు కానీ దాని రాతను కనలేదు. ఎంతో ముద్దుగా అన్నీ చెయ్యాలనుకున్నా ఆమె కర్మ అలా ఉంటే ఇంకోలా ఎందుకు జరుగుతుంది అంది తల్లి. సునైనకు భారత గురించి తెలుసుకోవాలన్న ఆరాటం నిలవనీయలేదు. వాళ్ళ అమ్మగారిని అడిగొస్తాను అంటూ తల్లి బావుండదే అంటున్నా వినకుండా భారతి ఇంటికి బయలుదేరింది. రామ్మ, ఆరోజు బజార్లో నువ్వు భారతి సంగతి చెప్పగానే నా మనసు తల్లడిల్లిపోయింది. ఇంకేం మాట్లాడలేకపోయాను. దాని మాట విన్నా తలుచుకున్నా గుండెలు చెదిరిపోతాయి. దాని కర్మ ఏనాడో పాపం చేసింది అనుభవిస్తుంది ఈనాడు అంది. ఆంటీ, ఇలా ఎందుకయింది? ఎందుకు ఇలా చేసింది భారతి? వాళ్ళిద్దరూ అసలు పెళ్లి చేసుకోలేదా? అతను దీన్ని వదిలేసి వెళ్ళిపోయాడా ఆంటీ? బాధగా అడిగింది సునాయన. ఏం చెప్పనమ్మా, ఇలా ఎందుకయిందంటే దాని కర్మ అనటం మినహా ఏం చెప్పను. ఆ త్రాష్టుడు దాని జీవితానికి నిప్పు పెట్టాడమ్మా. ప్రేమ కబుర్లు చెప్పి దీన్ని వల్ల వేసుకుని నమ్మించి దేవుడి గుడిలో మూడు ముళ్ళు వేసి మోజు తీరే వరకు ఆరు నెలలు కాపురం చేసి ఇంకో దాని మోజులో పడి దీని కర్మానికి దీన్ని వదిలి వెళ్ళాడు. గుడిలో దేవుడు సాక్ష్యం చెప్పడానికి రాలేదప్పుడు. ఇంత చదివి లోకజ్ఞానం లేని మూర్ఖురాల్లా ఓ రిజిస్టర్ పెళ్ళన్నా చేసుకున్నది కాదు. ఆరు నెలలు కాపురం చేసి ఐదు నెలల గర్భిణీగా ఉన్నదాన్ని వదిలి తన దారి తను చూసుకున్నాడు. ఇది తెచ్చిన నగలు డబ్బు అయిపోగానే దాటుకున్నాడు దీన్ని నట్టేట ముంచి, చెప్పింది భానుమతి. భారత్ ఏం చేసిందంటే ఇంటికి వచ్చేసిందా మళ్ళీ? అలా వచ్చినా బాగుండేదమ్మా. ఎంత తిట్టినా కొట్టినా మొహం చూడమని శపథాలు చేసినా కన్నవాళ్ళం కనుక కరిగి దానికి ఆశ్రయం ఇచ్చేవాళ్ళం. రాలేదమ్మా, ఆ దెబ్బతో దాని మనసు విరిగిపోయింది. దాని ప్రేమని నమ్మకాలని నేల రాసి వాడు వెళ్ళాక ఆ అవమానంతో తను ఇంక మొహం చూపిస్తే అందరూ ఎగతాళి చేస్తారని కాబోలు, హేళం చేస్తారని భయము. నేను చేసిన తప్పుకు శిక్ష నేనే అనుభవించాలి, నా తొందరపాటుకు ఈ శాస్తి సరైనదే అంటూ తనని తాను శిక్షించుకోవటానికి అది ఎన్ని ఇక్కట్లు పడినా ఎన్ని కష్టాలు పడినా సహిస్తూ బతుకుతుంది. కానీ మా గుమ్మంలోకి రాలేదమ్మా. దానికి స్వాభిమానం పంతం చిన్నప్పటి నుంచి ఎక్కువే. మరి మీకు దాని సంగతి? అదే ఆంటీ, ఇలా జరిగిందని మీకు ఎప్పుడు తెలిసింది? అది ఇల్లు వదిలాక ఇలా పెళ్లి చేసుకున్నామని ఉత్తరం రాసి పడేసింది వారం తర్వాత. అంతే, ఆ ఉత్తరం చూసి మా వారు రోజంతా గదిలో ఉండి కటిక ఉపవాసం చేసి ఎవరితో మాట్లాడలేదు. గది నుండి బయటకు వచ్చాక ఇక అది నాకు చచ్చిందంతా సమానం, దాని పేరు కానీ దాని సంగతి కానీ ఇంట్లో వినపడకూడదు అని చెప్పేశారు. అయినా మగవారు గనక అలా చెప్పగలిగారు. కన్న తల్లిని నేను లోపల ఎంత బాధపడ్డా ఆయనకు జడిసి నోరెత్తలేదు. సరే, ఎక్కడో అక్కడ కావలసిన వాడితో సుఖంగా బతుకుతుందిలే అని సంతోషపడ్డాను. అది ఇంట్లో నుంచి వెళ్ళిన పది నెలలకు కాబోలు మా ఆడబడుచు కూతురు ఉత్తరం రాసింది. భారతి మా ఊళ్ళో ఉంది, ఆసుపత్రిలో పురుడు పోసుకుంది ఆడపిల్ల. నేను ఆసుపత్రిలో పురుటికి వెళ్తే అక్కడ కనిపించింది. అతనేమయ్యాడో అది ఒక్కరితే దిక్కు మొక్కు లేకుండా పడుంది, కళ్ళల్లో ప్రాణాలు పెట్టుకునుంది. దాని ఆరోగ్యం అస్సలు బాగోలేదు. ఎంత అడిగినా ఏం చెప్పలేదు ఏడవటం తప్ప. నాకు ఈ శిక్ష పడాల్సిందే అన్న మొక్క తప్ప భారతి ఏమీ మాట్లాడలేదు. ఇంతమంది ఉండి దిక్కులేని దానిలా ఆరో రోజున బిడ్డనెత్తుకుని ఆసుపత్రిలో నుంచి వెళ్తుంటే చూడలేకపోయాను. బలవంతంగా అడిగితే అడ్రస్ ఇచ్చింది. ఆయన వెళ్ళి చూసొచ్చారు. చిన్న గదిలో పిల్లని పెట్టుకుని అతి బీదగా తిని తినక కాలం గడుపుతుంది. అత్త, మీరొకసారి వచ్చి చూడండి, భారత స్థితి బాగోలేదు అని రాసింది. ఆ ఉత్తరం చూసి విలవిల్లాడిపోయాను. ఆయన ఉత్తరం చదివి శిలలా ఉండిపోయారు. నేను ఆయనతో దెబ్బలాడి ఏడ్చి ఆయన వారిస్తున్నా మాట వినను అని ముండికేసి బయలుదేరి వెళ్ళాను. అక్కడ దాని దైన్యస్థితి చూసి నా గుండెలు తరుక్కుపోయాయి.
15 రోజుల తొలిచూలు పొరటాలు, ఉదయం వండుకున్న ఎండు మెతుకులు పచ్చడితో మింగుతోంది. చంటి పిల్లకు పరవటానికి పాత గుడ్డలు కూడా కరువైన దాని దీనస్థితికి గుండెలు అవిసిపోయేలా ఏడ్చాను. ఇద్దరం ఒకరిని ఒకరం వాటేసుకుని ఏడ్చాం. అడగ్గా అడగ్గా అది ఒక్కొక్క విషయం చెప్పింది. అతి కష్టం మీద ఇద్దరు పారిపోయి సింహాచలం వెళ్ళి పెళ్లి చేసుకుని తర్వాత హైదరాబాద్ వెళ్లారట. చవక రకం లాడ్జింగ్లో రూమ్ తీసుకున్నారట. ఇద్దరు ఓ 2 నెలలు శుభ్రంగా తిని తిరిగారు. ఈలోగా అతను ఏవేవో ఉద్యోగ ప్రయత్నాలు చేశాడట. నెల నెల గడుస్తూ ఉంటే చేతిలో డబ్బు నగలు అయిపోతున్నా ఉద్యోగం దొరకలేదు. 4 నెలల తర్వాత అతనికి దొరకలేదు కానీ దీనికి ఏదో చిన్న ప్రైవేట్ స్కూల్లో టీచర్గా 250కి ఉద్యోగం దొరికిందిట. అప్పటికే దీనికి 3వ నెల. అతగాడికి చేతిలో డబ్బు లేకపోవటం, ఉద్యోగం దొరకకపోవటంతో విసుగులు, చిరాకులు, కసురులు, దెబ్బలాటలు ఆరంభమయ్యాయి. ఊరంతా బాలాదూరు తిరిగి రాత్రి భోజనానికి వచ్చేవాడట. దీని మీద మోజు తగ్గిపోగానే, ఛా, నీ వల్లే నాకు ఈ కష్టాలు, లేకపోతే హాయిగా ఈ పాటికి ఏ MSCలోనో చేరి చదువుకునేవాడిని, ప్రేమ అనుకుని గోతిలోకి దిగాను అంటూ సాధించి తిట్టిపోసేవాడట. 6 నెలలకి ఏదో ఆఫీసులో గుమస్తా ఉద్యోగం దొరికిందట. అప్పటినుంచి అసలు ఇంటి పట్టణ ఉండకుండా తెచ్చుకున్నది తింటూ తిరిగేవాడట. ఒక్కోసారి 2-3 రోజులకు కూడా వచ్చేవాడు కాదుట. అడిగితే నా ఇష్టం నోరు మూసుకో అనేవాడట. ఇంకా నెలేస్తే నువ్వేమో నా పెళ్ళానివి అడగటానికి అన్నాడట. ఇది నిర్ఘాంతపోయి నేను నీ భార్యను కానా అని అడిగిందట. ఏది సాక్ష్యం చూపించు, ఆ దేవుడు వచ్చి సాక్ష్యం చెప్తాడా అని వికటంగా నవ్వేవాడట. ఆ తర్వాత ఎన్నోసార్లు వాళ్ళ ఆఫీసులో టైపిస్ట్తో తిరుగుతూ కనిపించాడట. ఆఖరికి 8 నెలలకి, దీనికి 6 నెలలు అప్పుడు, ఇది స్కూలుకు వెళ్ళగా చూసి ఇంట్లో నుంచి తన పెట్టే బిడ పట్టుకుపోయాడట. బాధతో చెప్పింది భానుమతి. రాస్కెల్ ఎంత పనిచేశాడు, ఇదేలా ఊరుకుంది, పోలీసులకు రిపోర్ట్ ఇవ్వాల్సింది. ఏమనిస్తుందమ్మా, వాడు దీని భర్త అనటానికి సాక్ష్యమే ఉంది. అప్పటికే 6 నెలలు, అబార్షన్ చేయించుకుందామన్న కుదరక చచ్చినట్టు వాడి పాపాన్ని మోసి కనింది. అప్పటి వరకు అది పడ్డ పాటలు వింటే కషాయి గుండన్నా చెదిరిపోతుంది. 250లో 80 రూపాయల గది అద్దెపోగా మిగిలిన దాంతో ఒక పూట తిని ఒక పూట తినక నీరసంతో 9వ నెల వచ్చే వరకు ఉద్యోగం చేసింది. పురుడు అది అవి వచ్చే వరకు ఖాళీగా ఉంచమని వాళ్ళు ఇంకొక టీచర్ని వేసుకున్నారట. ఈ 4 రోజులుగా చేతిలో దమ్మిడి లేక ధర్మాసుపత్రిలో పురుడు పోసుకుని వాళ్ళిచ్చిన బ్రెడ్ ముక్కలు తిని 6 రోజులు గడిపి ఇంటికొచ్చాక అదీ లేకుండా పడుంటే మా ఆడబడుచు కూతురు తిట్టి 500 ఇచ్చిందిట. అప్పుగా తీసుకుంటానని తీసుకుందిట. ఇప్పుడు ఇంకొక ఉద్యోగం దొరికే వరకు అదే ఆధారమమ్మా అంది శుష్కహాసం చేస్తూ. మేము చచ్చామనుకున్నావే, నీకింత పంతం ఎందుకే, ఇలా దిక్కులేని దానిలా పడుంటావా అని తిట్టాను. నేను ఏడ్చాను, వెంటనే ఇంటికి పదమన్నాను. అది ససేమిరా రానంది. ఏ మొహం పెట్టుకుని రాను, వద్దమ్మా, నా తప్పుకు నేనే శిక్ష అనుభవించాలి. నా తప్పు నేనెవరి నెత్తిపైన రుద్ది వాళ్ళకి భారం అవును. నాలాంటి ఆడపిల్లలందరూ నా కథ వలన నీతి నేర్చుకోవాలి. మిమ్మల్ని పెట్టిన ఉసురుకి నాకు శిక్ష తప్పదు. అనుక్షణం నా తప్పు నాకు తెలిసి వచ్చేటట్లు నేను ఇలా నరకయాతన పడుతూనే ఉండాలి. నా తప్పుకి నా పాపానికి ఫలితంగా ఈ బిడ్డను కన్నాను, అంతే. చచ్చినట్లు దీన్ని పెంచి పోషించాల్సిన బాధ్యత నాది. నా పాపం మీరు పంచుకోవద్దు. నన్ను వదిలి పో అమ్మా. వద్దు, నాన్న నా మొహం చూడడు. నేను అక్కడికి వచ్చి మిగతా పిల్లల పెళ్ళి పేరెంటాలకు ఓ సమస్యగా అడ్డురాను అంటూ ఎంత చెప్పినా ససేమిరా రానంది. బలవంతంగా 500 చేతిలో పెట్టి పిల్లకి కావలసిన బట్టలు, దుప్పట్లు, పాల డబ్బా, దానికి మందులు అవి కొన్నాను. మొదటి కాన్పు ఖర్చు మాది, పెళ్ళైతే పురుడుపోయావా, అందుకే నేనేం చేసినా మాట్లాడకూడదు అని తిట్టాను. సరే, ఆడపిల్ల పెళ్ళయ్యాక పుట్టింటి నుంచి ఎంతవరకు ఏం పొందొచ్చో అంతకంటే ఎక్కువ నాకేం వద్దు, అంతకంటే ఏమిచ్చినా పుచ్చుకోను అంది. మా ఆడపడుచు కూతురికి మధ్య వెళ్ళి చూడమని చెప్పి గుండె రాయి చేసుకుని వచ్చాను. ఇంటికొచ్చాక జరిగింది చెప్తే అంత కఠినంగా మారిపోయిన ఆయన రోజంతా తలుపులు బిగించుకుని ఏడ్చారు. తర్వాత ఆయన రాసినా నేను రాసినా అది రాలేదు. ఆఖరికి ఆయనకు తెలిసిన ఫ్రెండ్ ద్వారా BHCL గర్ల్స్ స్కూల్లో 650 రూపాయల ఉద్యోగం ఇప్పించారు. కాస్త దాని బతుకు తెరువు ఏర్పడిందని సంతృప్తి పడటం కంటే ఇంకేం చేయమమ్మా. ఇప్పుడు పుట్టింటి నుంచి నేను పంపే పచ్చళ్ళు అవి వద్దనదు. పండక్కి రమ్మని ఆయన రాస్తే ఏడాదికి 1-2 సార్లు వచ్చి 4 రోజులు ఉండి వెళ్తుంది. చీరిస్తే పుచ్చుకుంటుంది, అంతకుమించి దమ్ముడి పుచ్చుకోదు.
ఇలా ఒంటరిగా ఆ పిల్లతో ఉద్యోగం చేసుకుంటూ బతికి ఇడుస్తుంది. మళ్ళీ అతని కబురు తెలియలేదా, అలా వదిలేయటమేనా ఆ రాస్కెల్ని అంది సునైన. ఆయన నేను అదే అంటాము, వాడి పేరు ఎత్తడానికే వీలు కాదంటుంది, వాడి నీడ కూడా నా మీద నా కూతురి మీద పడకూడదంటుంది. మరి జన్మలో మగవాడి అండదండలు కోరను, 10 జన్మలకి మగవాళ్లను నమ్మను అంటుంది కసిగా. అయ్యిందేదో అయిపోయింది, ఈ రోజుల్లో 2వ పెళ్లి తప్పు కాదు, పిల్లని నేను చూసుకుంటాను, కాస్త కూస్తో డబ్బు పారేసి ఎవరికైనా ఇచ్చి పెళ్లి చేద్దామన్నా అది అసలు వింటుందా అమ్మా, ఉరిమి చూస్తుంది. పెళ్ళా, ఇంకా నేను మగవాణ్ణి నమ్ముతానా అంటుంది హేడనగా. దాని కసి అంతా దానిమీదే చూపించుకుంటూ, దాన్ని అదే శిక్షించుకుంటూ అష్ట కష్టాలు పడుతూ బతుకుతోంది. భానుమతి కళ్ళు తుడుచుకుంది. సునైన మనసు వికలమైపోయింది. ఎలాంటి భారతికి ఎలాంటి దుర్గతి, భారతి లాంటి దురదృష్టవంతుల కథలు, మరింతమంది భారతుల్ని అలాంటి దుర్గతి నుంచి కాపాడగలిగితే ఆమె ఆశయం నెరవేరుతుంది. కానీ అది జరిగేదా? ప్రేమలో పడకండి అమ్మాయిలు, జాగ్రత్త అంటే చెప్పిన వాళ్ళని చూసి హేళనగా నవ్వుకుంటారు, తప్పటడుగు వేస్తారు, ఊబిలో కూరుకుపోతారు. ఎలా వీళ్ళని రక్షించటం? దారి పొడవునా సునైన అలా ఆలోచిస్తూనే ఉంది. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి, ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం, దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.